పంతం పద్మనాభం వర్ధంతి సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కల్పన సెంటర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతం పద్మనాభం కాంసి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నగర అధ్యక్షులు ఆకుల వెంకటరమణ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా సాంఘిక రాజకీయ కళా రంగాలలో విశిష్ట స్థానాన్ని అధిరోహించిన గొప్ప వ్యక్తి, తన యావదాస్తి రాజకీయ కళా రంగాలకు ఖర్చు చేసిన మహోన్నత వ్యక్తి పంతం పద్మనాభమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షులు బాజీబోయిన వెంకటేష్ నాయుడు, పంతం వేణు తదితరులు పాల్గొన్నారు. పంతం పద్మనాభం గారు 21వ వర్ధంతి సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇవాళ ఆయనకు నివాళులర్పించారు. పంతం పద్మనాభం గారి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ నాయకులందరికీ కూడా స్ఫూర్తిదాయకం. పంతం పద్మనాభం గారు మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసి, ఎమ్మెల్యే చేసి, మంత్రివర్యుల కింద కూడా చేయడం జరిగింది. అలాగే ఎంతోమందికి రాజకీయం పరంగా ఆయన ఎన్నో ఆయన అవగాహనలో మరి నాయకులకు కార్యకర్తలకు చెప్పడం జరిగింది. ఆయన నాటక కళా పరిషత్తు స్థాపించి ఎందరో మరి రంగస్థలం మీద వెళ్ళేలాగా వాళ్ళందరికీ కూడా ఈరోజు వరకు కూడా అందరికీ ఉపాధి కల్పించిన వ్యక్తి మరి పంతం పద్మనాభం గారు. పంతం పద్మనాభం గారు మరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసి, రాష్ట్ర మంత్రివర్యులు చేసి, ఒక ఎమ్మెల్యే చేసినప్పటికీ కూడా ఆయన ఒక్క రూపాయి సంపాదించడం మాత్రం తెలియదు. ఆయనకి ఉండే 80 ఎకరాలు పూర్తిగా రాజకీయంలో ఉండి అలా కళాకారులకి అందరికీ కూడా ఆయన 80 ఎకరాలు కూడా అమ్మడం జరిగింది. ఒక రూపాయి కూడా సంపాదించుకోకుండా ఆయన మరణించడం జరిగింది. ఆయనకి ఈరోజు మరి కాంగ్రెస్లో అందరూ కూడా ఆయన్ని స్మరించుకుంటూ ఈవేళ ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని చేస్తూ మరి ఈరోజు మాకు ఈ అవకాశం కల్పించినందుకు నిజంగా పూర్వజన్మ సుకృతం కింద భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను.